హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి హెయిర్ సిరమ్ అనమాట. దీన్ని యూజ్ చేసి చూద్దాం. దీని నేమ్ వచ్చేసి హెయిర్ సిరమ్. ఇది పాలిషింగ్, స్మూత్నెస్గా ఉంటుంది, సాఫ్ట్గా సిల్కీ హెయిర్లా ఉంటుంది అనమాట దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్. దీని కాస్ట్ వచ్చేసి 105 రూపీస్. ఇది ఫ్రెండ్స్, దీని క్యాప్ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకోగానే 1 or 2 డ్రాప్స్ చాలు, ఎక్కువ యూజ్ చేయకూడదు కూడా. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బాగా చిక్కు ఉంటుంది కదా సిల్కీ హెయిర్ వాళ్ళకి, నాకైతే చాలా చిక్కు ఉంటుంది అన్నమాట, అందుకని నేను యూజ్ చేస్తున్నాను. అంత చిక్కుతో దువ్వెంతో తీసినా రాదు, అందుకనేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది 1 or 2 డ్రాప్స్ తీసుకొని అలా నేను ఎలా చూపిస్తున్నాను అయితే అలా అప్లై చేయండి. తల మొత్తం అప్లై చేయాలన్నమాట, కింద దాకా, పైనుంచి కింద దాకా కూడా అప్లై చేయాలి. మనకి ఎలాంటి చిక్కైనా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, కానీ మనం అప్లై చేసినప్పుడు అయితే మాత్రం తలంతా చాలా తడిగా ఉండాలి. తడిగా ఉన్నప్పుడే మనం అప్లై చేస్తేనే చిక్కు వస్తుంది. అంటే హెడ్ బాత్ చేసిన వెంటనే అలా చేస్తే చిక్కంతా మనం తీసుకోగానే వచ్చేస్తుంది అన్నమాట. అలా పయనించి నేను ఎలా అయితే అప్లై చేస్తానో అలాగే కొంచెం 1-2 డ్రాప్స్ అయితే చాలు, మరీ ఎక్కువ అక్కర్లేదు. అలా అప్లై చేసిన తర్వాత పూర్తిగా అంటే కింద నుంచి పైదాకా కూడా జుట్టు ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో అలా అప్లై చేయండి ఫ్రెండ్స్. తర్వాత కొంపు తీసుకొని దువ్వెని తీసుకొని అలా పైనుంచి కింద దాకా కూడా నేనైతే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసి చిక్కు తీస్తానన్నమాట. అయితే అలా తీసిన తర్వాత నాకు ఎక్కువ కిందే ఉంటుంది చిక్కు, నేను తీసుకోలేను కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. కొంతమంది అయితే చిక్కు తీసుకున్నప్పుడైతే చాలా పెయిన్ వస్తుంది, అందుకని బాధపడతారు కదా, అందువల్ల ఇది యూజ్ చేయడం వల్ల నొప్పి కూడా రాదనమాట, చాలా స్మూత్గా తీసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది స్మూత్గా ఉంటుంది హెయిర్, సిల్కీగా కనిపిస్తుంది, షైనింగ్గా కూడా కనిపిస్తుంది హెయిర్. ఒక పక్కన తీస్తాను, ఇంకొక పక్కన తీస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. దీనివల్ల నేను మొత్తం పూర్తిగా తీసేసిన తర్వాత కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మళ్ళీ ఎందుకు అప్లై చేస్తున్నానంటే నాకు కింద ఎక్కువ చిక్కు ఉంటుంది అనమాట. ఆ కోత ప్లేస్ చూడండి చాలా ఎక్కువగా ఉంది కదా, పైనుంచి అందరికీ వచ్చేస్తుంది, నాకైతే మాత్రం కింద చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే మళ్ళీ రాశానన్నమాట. అంటే 1 or 2 or 3 డ్రాప్స్ అన్నాను, కానీ చిక్కు ఎక్కువ ఉంటే 4 అలా రాసుకోవచ్చు, కాకపోతే బాగా ఎక్కువ యూజ్ చేయకూడదు అంతే. అంటే నాకు అక్కడ చాలా చిక్కు ఉంది, అంటే ఎక్కువ చిక్కు ఉన్న చోటన కొంచెం మళ్ళీ అప్లై చేయొచ్చు, లేదు కొంచెమే పైన కట్ట ఉంటే 2-3 డ్రాప్స్ చాలు. నాకైతే అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి, కానీ డ్రై అయిపోతే మాత్రం అది యూజ్ చేసిన ఉండదన్నమాట. డ్రై అవ్వకుండా తడితల మీదే మనం హెయిర్ సిరమ్ యూజ్ చేయాలన్నమాట. అలా అయితేనే చిక్కు వస్తుంది, డ్రై అయిపోతే గనక మళ్ళీ హెయిర్ని కొంచెం తడి చేసి అప్పుడు హెయిర్ సిరమ్ అప్లై చేసి తీస్తూ వచ్చేస్తుంది అన్నమాట. డ్రై అయిన తర్వాత అది ఆయిల్ లాగా ఉంటుంది అన్నమాట హెయిర్ సిరమ్ వచ్చేసి, అందుకనేసి ఫ్రెండ్స్. మొత్తం తీసేసాను అన్నమాట, చూసారా, చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చిక్కుకు మాత్రమే ఓన్లీ. లాస్ట్కి చూపిస్తున్నాను మళ్ళీ
ఇదైతే దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, అంటే ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అది మీరు ఏదైనా తీసుకోవచ్చు, అదే దొరకాలని ఏం లేదు. గ్రీన్ కలర్ బాటిల్ కూడా ఉంటుంది, ఇంకా పెద్ద బాటిల్స్ ఉంటాయి, చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్ హెయిర్ ఎలా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.